అండ్ నేను ఇది ఎప్పుడు చెప్ప ఈ విషయం చెప్పాలి, నేను చాలా లోలో ఉన్నప్పుడు నాకు ఒక ఒక లైట్ ఒక దీపంలో వచ్చిన వ్యక్తి అది మెగాస్టార్ చిరంజీవి గారు. అది ఎందుకో చెప్తాను నేను, అది నేను చెప్పి తీరాలి. ఎందుకంటే నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అసలు ఎంటర్టైన్మెంట్ అంటే లేకపోతే ఏమీ తెలియని వయసులో ఆయన సాంగ్స్ చూసి ఎంటర్టైన్ అయ్యాను. అప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. తర్వాత నా ఇంజనీరింగ్ ఫ్రెషర్స్లో నేను డ్యాన్స్ వేసి నా మిస్టర్ సిఎస్సి 4 ఇయర్స్ నేనే మిస్టర్ సిఎస్సిగా నేను ఉన్నప్పుడు అన్నయ్య ఉన్నారు. తర్వాత నేను ఇండస్ట్రీలోకి రావడానికి నేను వచ్చేటప్పుడు ఎవరు నా ఇన్స్పిరేషన్ అంటే అప్పుడు అన్నయ్య ఉన్నారు. మా బుడ్డడు పుట్టినప్పుడు కోవిడ్లో పుట్టాడు, ఆడికి ఫస్ట్ గిఫ్ట్ అన్నయ్య ఇచ్చారు. అప్పుడు కూడా అన్నయ్య ఉన్నారు, నీకు హీరో రోల్స్ కాదు, నువ్వు ఇదైతే ఇంకెక్కువ డబ్బు సంపాదిస్తావు అని కొంచెం చాలా లోలో ఉన్నప్పుడు సినిమాలు రానప్పుడు నాకు అన్నయ్య పిలిచి ఒక మాట చెప్పారు. ఏంటంటే, సత్య నేను ఈ పర్టికులర్ పాత్ర నీకు ఇస్తున్నానని నువ్వు వేరేగా అనుకోకు, నేను ఎందుకు ఇస్తున్నానో నీకు రీజన్ చెప్తాను. చిరంజీవి ఎదురుగా నువ్వు నించోని ఒక ప్రతినాయకుడు పాత్రలో నువ్వు కనబడితే ఇప్పుడు నువ్వు ఒక 3కి తెలుసు, రేపొద్దున 10 మందికి తెలుస్తావు అని ఇది నీకోసం నేను చెప్తున్నాను. నువ్వు చేయి, నువ్వు చేస్తే ఎవరో ఒకరు అరే చిరంజీవికి ఎదురుగా నించోని బాగా చేశాడని అని అంటారు, నీకు ప్రొడ్యూసర్స్ వస్తారు, నీకు ఎక్కువ మంది నీకు విజిబిలిటీ వస్తుంది అని. నాకు ఆ సినిమా చేయించారు, ట్రస్ట్ మీ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హై ఇన్ మై లైఫ్. గాడ్ ఫాదర్ అనే సినిమా నా బిగ్గెస్ట్ హై. ఎందుకంటే అనే విషయం నేను చెప్పాలి, ఎందుకంటే నేను గాడ్ ఫాదర్ సెట్స్లోకి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తులు కానీ అరే చిరంజీవి ఎదురుగా ఎవడు ఎవరు సత్యదేవ్ అంట, చిరంజీవి ఎదురుగా ఆ వ్యక్తి ఏంటి, ఆయనకి సరిపోడనో లేకపోతే ఇన్ఫాక్ట్ నేను అది చాలా సెల్ఫీ లేను అన్నయ్య మీరు పర్లేదా అంటే, నేను సెట్స్లోకి వెళ్తున్నప్పుడు కూడా నా అంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు అరే వాళ్ళ చూపులు నాకు తగిలేవు, అంటే వీడు ఏంటి ఎవడు వీడు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు, చిరంజీవి గారి సెట్ ఇది, వీడు విలన్ ఏంటి లేకపోతే వీడు ప్రతినాయకుడు ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఆ హాల్ చివరిలో కుర్చీలో కూర్చొని ఒక చిన్న స్మైల్, ఆ గ్రే స్మైల్తో చూస్తూ సత్య మై బాయ్ కమ్ హియర్ అని నన్ను పిలిచిన కమ్ హియర్ బ్రదర్ అని చెప్పి కూర్చోబెట్టి, ఏంటి నీకు ఏమైనా టెన్షన్గా ఉందా లేకపోతే ఏమైనా, ట్రస్ట్ మీ ఎవ్వరు నేను నమ్మక్కర్లేదు, నేను నేను నమ్ముతున్నాను, సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూడు అని చెప్పి ఫస్ట్ డే మార్నింగ్ యుఎస్ షో పడిపోయిన తర్వాత, గాడ్ ఫాదర్ ఫిల్మ్ ఫస్ట్ యుఎస్ షో పడిపోయిన తర్వాత మార్నింగ్ 6 o'clock అన్నయ్య నాకు ఫోన్ చేసి, నేను చెప్పానా ఇదే జరుగుతుందని చెప్పానా, ఏం రాశారు చూసావు నీ గురించి అని చెప్పి ఫోన్ చేసి నాకు నిజంగా ఆ రోజు కంట్లో నీళ్ళు తిరిగాయి. అంటే ఎస్ నేను ఏం సాధించానడానికి చిరంజీవి గారి నమ్మకాన్ని నిలబెట్టాను, అది చాలు నాకు. అంటే అండ్ అనే మీరు ఆ రోజు ఎందుకు అది జీబ్రా ఎందుకు కనెక్ట్ అయింది, ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ జీబ్రా అంటే, ఆ రోజు మీరు చెప్పిందే గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారు ఇతను పెట్టారు అన్న నమ్మకంతోనే బాలా దినేష్ ఎస్ఎన్ రెడ్డి గారు నాకు ఈ సినిమా ఇచ్చారనే జీబ్రా అనే సినిమా. సో మీరు చెప్పిందే జరిగింది, ఈ సినిమా చూసి నీకు ఇంకా పెద్ద సినిమా వస్తుందని చెప్పారు. ఇది నా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్, మై కెరియర్. ఇంత డబ్బు పెట్టి బాలా దినేష్ గారు ఎస్ఎన్ రెడ్డి అన్న ఈ సినిమాకి ఇంత డబ్బు పెట్టి నాకు ఇంత పెద్ద క్యాన్వాస్ ఇచ్చారు, ఆ సినిమాకి కూడా అన్నయ్య రావడం, దాన్ని మళ్ళీ ముందు నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఈ సినిమా నా డెబ్యూ లాంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఇంత కాస్ట్ కానీ లేకపోతే ఇంత మంచి యాక్టర్స్ కానీ ఇంతమంది టెక్నీషియన్స్ కానీ నాకు ఒక డెబ్యూ ఫిల్మ్కి ఓ హీరోకి దొరికేలాంటి అంత మంచి కాస్ట్ దొరికింది, టెక్నీషియన్స్ దొరికారు. అండ్ నేను ఒకటి ప్రామిస్ చేయగలుగుతాను, ఇప్పటి వరకు చేశాను, సెట్ బ్యాక్స్ చూశాను, అండ్ అనే ప్రోత్సాహంతో ఈ సినిమా నేను నిజంగా చెప్తున్నాను, దిస్ జీబ్రా ఇస్ డెడికేటెడ్ టు అన్నయ్య, బికాస్ అన్నయ్య వల్లే నాకు ఈ సినిమా వచ్చింది, అన్నయ్య గారు చెప్పిన మాట వల్లే నాకు ఈ సినిమా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ నేను చెప్తున్నాను ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫుల్ బాటిల్ అనే సినిమా రాబోతుంది, అందులో నేను ఒక తాగుబోతు క్యారెక్టర్, ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేశాను, అది కూడా సూపర్ ఎంటర్టైనర్, అది క్రేజీ ఎంటర్టైనర్. ఇక్కడ నుంచి ఐ ప్రామిస్ యూ ఒక కొత్త సత్యదేవన్ మీరు చూస్తారు, నేను ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ ఫిల్మ్స్ అండ్ లవ్ యూ ఆల్ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ అండ్ జస్ట్ బాలా దినేష్ థ్యాంక్ యూ, ఎంతో 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 దీంతో మీరు మా తెలుగు ల్యాండ్లోకి వచ్చి ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ రెడ్డన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను, యూఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. అలాగే ధన మై బ్రదర్, వి బికెమ్ సో అంటే ధన కెరియర్ నా కెరియర్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది, అండ్ మీ ఇద్దరం దాని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎప్పుడైనా ఇంకా నేను
అంటే నా మీదకి ఏదైనా నేను వచ్చిందంటే ఫస్ట్ ధన కొంచెం ధన నాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పి అంత క్లోజ్ అయ్యాం. థ్యాంక్ యూ ధన అండ్ ఈశ్వర్ కార్తిక్ డెఫినెట్లీ. బడీ జనరల్గా నా లెవెల్ వరకు వచ్చేటప్పటికి స్క్రిప్ట్స్ అన్ని ఫిల్టర్ అయిపోతాయి, బట్ నాకు ఫస్ట్ ఈ కథ తెచ్చినందుకు నేను రుణపడి ఉంటాను ఈశ్వర్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆల్వేస్ యువర్ ప్రౌడ్ బచ్చా. దట్స్ ఆల్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ.